అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి పోరుబాట పడుతున్నారు. జన్ లోక్పాల్ బిల్లును అమల్లోకి తీసుకురాలని డిమాండ్తో ఆయన మంగళవారం నుండి మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలిగౌలో సిద్ధిలో అమలు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అవినీతి నిర్మూలనకు వీలుగా అన్నా హజారే దేశవ్యాప్త ఉద్యమంతో కాంగ్రెస్ లోక్పాల్ బిల్లు తీసుకొచ్చి లోక్సభలో ఆమోదం తెలిపింది. కానీ అది ఇంతవరకు రాజ్యసభ ఆమోదానికి నోచుకోలేదు. బిల్లు విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడంతో హజారే మరోసారి ఉద్యమ బాట పడుతున్నారు. ఈ పుస్తకం కాయ తపాసాయి కృతి కార్యాలయం కేవై దోన్ తపాసాయి కస తపాసాయి కమిషనర్చే అధికారే గవర్నర్లా. पण आमचं म्हणणं आहे की 30 दिवसात माहिती नाही दिली. बरोबर टाइम म्हणत 30 दिवसात माहिती नाही दिली. तुम्ही नियमावलीत घाला ना 30 दिवसात जो माहिती अधिकारी माहिती देणार नाही त्याच्यावर शिस्तभंगाची कारवाई केली जाईल असं सरकारने निर्णय घ्या. ते तुम्ही करू शकता, सरकार करू शकतं नियमावलीमध्ये घालून. कायद्यात सरकारला करण्याचा काय अधिकार नाही, तो भारत सरकारचा अधिकार आहे. नियमावलीत तुम्ही घालू शकता शिस्तभंगाची कारवाई. बोर्ड लागलेलं नाही, शिस्तभंगाची कारवाई हे सरकार करू शकतं. तो आम्ही मागे लागलो. జాసత్య మరణం ధ్రువమని గీతభూత. ఏం చేయకపోయినా చేసినా చేస్తున్న ఒక జీవి కాస్త ముందో వెనుకో పోక తప్పదు. మన ఇంట్లో వాళ్ళు తనువు చాలిస్తేనే మనకు అంతులేని బాధ ఇస్తుంది. వేరే వాళ్ళ విషయం అందరూ అంతగా పట్టించుకోకపోవచ్చు. అయితే గత కొంతకాలంగా తమ నటన మేనరిజం హాస్యంతో మనందరినీ అశేషంగా ఆకర్షించిన సెలబ్రిటీలు ఇక లేరంటే అది అత్యంత విషాదమే అనిపిస్తుంది. సరిగ్గా బ్యాడ్ న్యూసే తెలుగు సినీ ప్రియుల్ని వరుసగా షాకింగ్ బ్రేకింగ్ న్యూస్లా కలిచివేస్తుంది. నెలకొకరు చొప్పున టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరణ విషాదాలు చోటు చేసుకున్నాయి. గత 3 నెలల నుంచి చూస్తే 3 సినీ ప్రముఖుల అకాల మరణం పొందారు. అప్పటి వరకు ఆరోగ్యంతోనే మనతో కలిసిమెలిసి తిరిగిన వీరే తెల్లవారేసరికి అకాల మరణం పొందారు. వారి కుటుంబ సభ్యులతో పాటు తెలుగు చిత్రసీమకు కూడా పెద్ద లోటు తెచ్చిపెడుతున్నారు. 3 కెరీర్ పరంగా మంచి స్థాయిలో కొనసాగుతున్న వారే. అంతేకాదు వారంతా రకరకాల కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు కూడా. అనారోగ్యం చుట్టుముట్టినా కూడా చివరి క్షణం వరకు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే వచ్చారని చెప్పుకోవచ్చు. వీరంతా కొన్ని సినిమాల్లో నటిస్తుండగానే ఇలాంటి చేదు సంఘటనలు జరగడంతో ఆయా సినిమా దర్శక నిర్మాతలకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. రియల్ స్టార్ శ్రీహరి చనిపోయే సమయానికి ఆయన చేతిలో 10కి పైగా సినిమాలున్నాయి. మహేష్ బాబు ఆగడు సినిమాలో కీలక పాత్రకు శ్రీహరిని చేయించాలనుకున్నాడు దర్శకుడు శ్రీను వైట్ల. హిందీలో శ్రీహరి చేసిన ర్యాంబో రాజ్కుమార్ గత వారమే విడుదలైంది. తెలుగులో ఆయన నటించిన వీకెండ్ లవ్, జాబిల్లి కోసం ఆకాశమల్లే, శివకేశవ్, పోలీస్ గేమ్, యుద్ధం, రఫ్ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో దాదాపుగా శ్రీహరి వర్క్ పూర్తయిపోవడంతో ఆయా దర్శక నిర్మాతలకు టెన్షన్ లేనట్టే. ఇక ఏవిఎస్ విషయానికి వస్తే ఒక ఇంటింట అన్నమయ్య మినహా ఏవిఎస్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా విడుదలైపోయాయి. కొత్త కమిట్మెంట్స్ కొన్ని ఉన్నా కూడా ఏవి ఇంకా షూటింగ్కి వెళ్ళకపోవడంతో పెద్ద ఇబ్బంది లేదు. ధర్మవరపతి కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఆయన సినిమాల వర్కులన్నీ పూర్తయిపోయాయి. ప్రేమాగీమా జాంతానహి, హమ్తుమ్ చిత్రాల్లో ఆయన వర్క్ మొత్తం పూర్తయింది. కొత్త సినిమాలేవి కమిట్ కాలేదాయన. ఏది ఏమైనా ఈ 3 నెలల్లో సంభవించిన పరిణామాలు ఇక ముందు తెలుగు సినిమాకు ఎదురు కాకూడదని కోరుకుందాం. పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ హాట్ హాట్ గా ఉంటే చలి మాత్రం ప్రజల బాడీని తెగ కూల్ చేసేస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వర్షాకాలంలో వానలు ఎడతెరిపి లేకుండా ఎలా కురిశాయో అప్పుడే మనలో చాలా మంది రెయిన్ చలిని అంచనా వేశారు. ఊహించినట్టే చలి విజృంభిస్తుంది. డిసెంబర్ ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.
వారం రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత సగటున 15 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. గత 2 రోజుల నుంచి అయితే మాత్రం ఏకంగా 12 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయింది. ఉదయం సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కారణంగా ఉదయం వేళని మొదటి షిఫ్ట్ ఉద్యోగాలకు వెళ్లే వాళ్లతో పాటు దూర ప్రాంతం నుంచి వచ్చే రైళ్లు బస్సుల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెలలో ఇదే సమయంలో మొదటిసారిగా ఉష్ణోగ్రతలు 20 సెల్సియస్ డిగ్రీల కంటే కిందికి పడిపోయాయి. అయితే ఆ తర్వాత హెలెన్ లెహర్ తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా నవంబర్ మధ్య నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కానీ వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో పిల్లలు వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 6 గంటల తర్వాతే సూర్యుడు మబ్బుల మాట నుంచి బయటకు వస్తున్నాడు. 9 గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతూ 5.5 గంటల కల్లా చీకటి పడుతుంది. జనవరిలో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టును ఎత్తివేయాలంటూ ఓయూ విద్యార్థుల డిమాండ్. ఈ నెల 16న రాజ్భవన్ ముట్టడికి పిలుపు. ఇదిపటి 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.